జిల్లా పోలీస్ కార్యాలయం మెదక్ జిల్లా ఏప్రిల్ 18, 2023 నేరాల నిర్మూలకై శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కనెక్టివ్ ప్రోగ్రామ్ లో తనిఖీలు శ్రీమతి పిరోహిణి వీరదర్శిని ఐపీఎస్ గారు ఈరోజు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీమతి పిరోహిణి వీరదర్శిని ఐపీఎస్ గారి ఆదేశానుసారం అల్లాదుర్గ సర్కిల్ పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధి మూసాపేట గ్రామంలో అల్లాదుర్గ సీఐ శ్రీ జార్జ్ గారి ఆదరణలో ఎస్ఐలు 4 మొత్తం 40 మంది పోలీసులు అధికారులతో ఆకస్మికంగా కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా తనిఖీలు నిర్వహించి సుమారు 250 ఇళ్లను సోదాలు చేశారు. అదేవిధంగా గ్రామస్తులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, సీఐఆర్ మొదలైన వాటి గురించి అవగాహన నిర్వహించారు. నంబర్ ప్లేట్ సరిగ్గా లేని ద్విచక్ర వాహనాలు, పత్రాలు సరిగ్గా లేని 59 ద్విచక్ర వాహనాలు అదుపులోకి తీసుకుని పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. సమేత వాహనాల యజమానులు తమ వాహనాలు, పత్రాలను చూపించి వాహనాలను తీసుకెళ్లాలని అన్నారు. నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రతా భావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి, ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తోంది. ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరూ కలిగి ఉండాలని అన్నారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని అన్నారు. ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వెంటనే స్థానిక పోలీసులు లేదా డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం అందిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. కాలనీలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, ఈ విషయంలో పోలీసులు సహకారం ఉంటుందని, భద్రతాపరమైన అంశాల్లో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు. తనిఖీలు నిర్వహించడం వల్ల నేరాల రేటు తగ్గుతాయని, ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారి మెదక్ జిల్లా.